వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. రెడ్డన్న గారు, టోటల్ ఈ కేసు లోపల సినీ సెలబ్రిటీల మొత్తము డార్క్ వెబ్సైట్లో బిట్కాయిన్ల ద్వారా మత్తు మందులు పర్చేస్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొరియర్ సర్వీసుల ద్వారా హైదరాబాదుకు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ చేరుకున్నాయనేటటువంటిది ప్రాథమిక సమాచారం. ఈ కేసు ఎలా ఇన్వెస్టిగేషన్ కొనసాగించబోతున్నారు, అంటే డార్క్ వెబ్సైట్ అంటే ఏంటి, దాని యాక్సెస్ ఎట్లా చేస్తారు, బిట్కాయిన్తో దానికి ఎలా పేమెంట్ చేస్తారు? ఇప్పుడు డార్క్ వెబ్సైట్ ఒక్కటే కాదండి, దెర్ ఆర్ మెనీ అదర్ వెబ్సైట్స్. అవి రోజుకు ఒక రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని మీరు తనిఖీ చేస్తే దానికి పుంఖాను పుంఖాలుగా ఇంకా ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి. దీంట్లో మోసం చేసే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ డార్క్ వెబ్సైట్స్, ఒకవేళ భారతదేశ ప్రభుత్వం ఒక వెబ్సైట్ మీరు క్లోజ్ చేసినా, మీరు దాన్ని లేకుండా చేసినా కూడా ఇంకొక వెబ్సైట్ పుట్టుకొస్తుంది. ఈ బిట్ కాయిన్స్ అనేది ప్రపంచం మొత్తం మీద ఇవాళ ఎవరైతే బ్లాక్ దందా చేస్తున్నారో, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ని తప్పించుకోవాలని చూస్తున్నారో, పెద్ద మొత్తంలో విదేశీ ఎక్స్చేంజ్ని తప్పించుకొని ఇతర దేశాల్లో తమకు కావలసినటువంటి వస్తువులు కొనడానికి, తమకు కావలసినటువంటి మనీని చేరవేయడానికి ఈ బిట్ కాయిన్స్ ఉపయోగపడుతున్నాయి. ఒక్కొక్క కాయిన్ విలువ ఇంత అని ఉంటుంది, దానికి ఏదో ఒక ప్రొసీజర్ తగలనిది. సో ఆ బిట్ కాయిన్స్ని మీరు పర్చేజ్ చేసుకుంటే దాని ద్వారా సపోజ్ డార్క్ వెబ్సైట్లో మీకు కావలసిన ఇప్పుడు ఏదో కొడైనో లేకపోతే ఎపిడ్రినో మాండ్రాక్సో మీకు ఏదో ఏది కావాలనుకుంటే అది బ్రౌన్ షుగరు ఏది కావాలనుకుంటే దాన్ని మీరు పర్చేజ్ చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఏదో ఒక రూపాంతరం దానికి మెడిసిన్ కొడైన్ మెడిసిన్ ఫర్ కాఫ్ అని లేకపోతే ఇంకొక రూపాంతరంగా పేరు మార్చి మీకు డైరెక్ట్గా పోస్టల్లో నుంచి ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా మీకు ఇంటికే చేరవేస్తారు. చేరవేసిన తర్వాత దాంట్లో మామూలుగా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా సెన్సార్ సిస్టాలు ఉంటాయి. ఆ వాళ్ళ కన్ను కప్పడానికి అనేక విధాలైనటువంటి వ్యవహారాలు చూసుకుంటారు వాళ్ళు. దాంట్లో ఏదో ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఏదో మెడిసిన్స్ అనో లేకపోతే ఒక సెల్స్ అనో ఇట్లాంటివి ఏదో పేర్లు చెప్పి పంపిస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పంపిస్తూ ఉంటారు. దాన్ని ఇంటర్నేషనల్గా ఏదైనా మనం బిట్ కాయిన్స్ ఎందుకు వాడతారంటే ఇంటర్నేషనల్గా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ నుంచి తప్పించుకోవడానికి ఒకటి, రెండోది వచ్చి పెద్ద మొత్తంలో అమౌంట్ ఈజీగా చేరవేయడానికి ఒకటి, రెండు పోలీసులు కానీ కస్టమ్స్ కానీ లేదు డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ ఈడీ కానీ కళ్ళు కప్పడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పని చేస్తారు. అదే కాకుండా సమాచారం గోప్యంగా ఉంచుతుంది. అది ఎట్లా బయటపడుతుందంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక ముద్దాయి దీన్ని అరెస్ట్ కాబడి అతను సమాచారం ఇస్తే దానికి సంబంధించినటువంటి ఈ బిట్కాయిన్కి సంబంధించినటువంటి ఏదైనా ఆచూకీ అంటే ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఏదైనా ఆచూకీ దొరికితే అప్పుడు ఈడీఎను లేకపోతే డిఆర్ఐ వాళ్ళు వీళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డార్క్ వెబ్సైట్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇటువంటి ఏదైనా నార్కోటిక్ లాంటివో ఇంకో అసంబంధితంగా ఉండేటువంటి ప్రభుత్వం నిషేధించబడినటువంటి డ్రగ్స్ లేకపోతే ప్రభుత్వం కళ్ళు ఎక్స్చేంజ్ కళ్ళు కప్పి తెప్పించుకోవడానికి ఎన్నో ఉన్నాయి కదా. ప్రభుత్వానికి కళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది 200%, 400%. ఇప్పుడు కొందరు ప్రభుత్వ అధికారులు, ఇప్పుడు మొన్న జరిగింది ఒకటి, ప్రభుత్వంలో పనిచేసే ఫారిన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద కార్లు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకు ఇంపోర్టింగ్ ఫీజు ఉండదు. 200% 300% అది వాళ్ళ మీద ఉండదు ఆఫీసర్ల పైన. వాళ్ళు ఒక అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేరే దేశంలో పనిచేస్తే ఆ దేశం నుంచి వీళ్ళు కార్లు తన సొంత వాడుక కోసం దిగుమతి చేసుకోవచ్చు. ఆ విధంగా కార్లు కూడా ఈ మధ్య కాలంలో దిగుమతి చేసుకున్నారు. ఈ మధ్యలోనే కస్టమ్స్ వాళ్ళు ఆ కార్లను సీజ్ చేశారు. అదేవిధంగా ఈ బిట్ కాయిన్స్ కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ని ఎగవేయడానికి డార్క్ వెబ్సైట్లని అనుసరించి వాళ్ళకు పే చేసి వాళ్ళ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ లేకోకుండా
ఈ ఏదైతే వాళ్ళకి అవసరమో నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఏదన్నానండి, డ్రగ్ హెరాయిన్ అనండి, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన మెథడ్ అనండి, మెటకల్ అనండి, వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రగ్లు తెప్పించుకుంటూ ఉంటారు, అందుకు ఉపయోగించుకుంటారేమోనని నా అభిప్రాయం. ప్రసన్న కుమార్ గారు, తెలుగు సినీ ఇండస్ట్రీ మీద ఇలాంటి అభియోగాలు మోపకూడదు అంటనంటే నటీ నటిమణులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? గతంలో చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సిస్టమేటిక్గా ఉందండి. అంటే ఇప్పుడు మహానటులు సావిత్రి గారిది అంటే ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు కాదండి, మద్యానికి బానిస అయిందనేది ఒకటి మ్యాటర్. గతంలో హరినాథ్ ఆయన్ని చూసుకున్నా కూడా మద్యం లెక్కర్ ఈజ్ డిఫరెంట్ అండ్ డ్రగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. సో ఎప్పుడు కూడా ఒక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, అంతకుముందు కాలంలో చూసుకుంటే నాగయ్య గారు, గోవిందరాజ్ సుబ్బారావు ఇట్లా చూసుకుంటూ ఉంటే ఈ చరిత్రలు ఎప్పుడు ఒక డిసిప్లిన్లో వెల్ సిస్టమేటిక్గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ అండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దానిధిలో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు యూత్ యువత పెడధోరణి పట్టిందనే దగ్గర మనం చూసుకుంటే ఇప్పుడు బంజారాల్స్, జూబ్లీలు, పబ్బులు అంటే పబ్బుల్లో ఓన్లీ సినిమా కాదు, మొత్తం ఎంటైర్ సొసైటీలో రకరకాలు అంటే టాప్ సెలబ్రిటీసు, టాప్ సెలబ్రిటీస్ పిల్లలు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం ఈజీ సోర్స్ ఆఫ్ ది మనీ దొరకగలగటంతో ఆ మనీ దొరికేదాంతో ఆ మనీ విచ్చలవిడితనంలో ఇలాంటివి కొన్ని వస్తున్నాయి. ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు డెఫినెట్గా వీటికి దూరంగా మనం ఆ వెల్ డిసిప్లిన్లో సిస్టమేటిక్గా ఉండ మన ఇండస్ట్రీ ఎలా ఉందో అలాగే భవిష్యత్ తరాల్లో కూడా అలాగే ఉండాలి అనుకుని సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాల్సిన బాధ్యత 100కి 100 పాళ్ళు ఉంది. ఆ బాధ్యతతో పాటు సొసైటీలో కూడా ఇవాళ జ్యుడిషియరీ పిల్లలు చూసుకున్నా ఎంతోమంది చాలా సెలబ్రిటీస్ పిల్లలు ఇవాళ మనం ఏ పబ్కి వెళ్ళినా కూడా కిక్కిరిసి రోడ్డు మీద కూడా జనాలు ఉన్నంత రేంజ్లో పబ్బులు ఉన్నాయండి. ఆ పబ్బులు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఏంది అక్కడ సివిఎల్ గారు చెప్పినట్టు నేనేంటంటే గోవాలో ఉంది ఉన్నదాన్ని ప్రోత్సహించడం నేను చెప్పట్లా, గోవాలో ఉన్నది అరికట్టండి. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా గానీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఎంతమంది సెలబ్రిటీలు ఎన్ని వేల కోట్ల మాదక ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేశారనేటటువంటి డేటా మనకు అతి త్వరలో లభించబోతుంది. అదేవిధంగా బిట్కాయిన్ రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి, అంతర్జాతీయంగా జరిగినటువంటి ఈ కుంభకోణంపై ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతుంది, అందరి చిట్టాలు అతి త్వరలో బయటపడతాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నట్టు ప్రసన్న కుమార్ గారికి, సివిఎల్ఎన్ గారికి, రెడ్డిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహాన్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహాన్యూస్.